स्टार हॉस्पिटल सुकीभव को तिरिगि स्वागतम। हार्ट ट्रांसप्लांटेशन सर्जरी तर्वात तिरस्करण प्रभावानि तग्गिंचेందుకు శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పూర్తిగా తగ్గిస్తారు। ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్ల బెడద కూడా ఎక్కువగానే ఉంటుంది। గుండె మార్పిడి సర్జరీ తర్వాత జీవనశైలిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం। సహాయ నిరాకరణ ఈ మాట వినగానే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గాంధీజీ చేపట్టిన ఉద్యమం గుర్తుకు వస్తుంది। నిజమే, మన శరీరం కూడా సహాయ నిరాకరణ చేస్తుంది। ఎప్పుడంటారా, మన శరీరంలో మనది కాని అవయవాన్ని ఏదైనా అమరిస్తే, అంటే ఉదాహరణకు గుండెనే అమర్చాం అనుకుందాం, అప్పుడు మన శరీరం ఆ కొత్త గుండెకు వ్యతిరేకంగా సహాయ నిరాకరణ ప్రారంభిస్తుంది। కొన్నిసార్లు అలా కొత్తగా అమర్చిన గుండె మీద దాడి కూడా చేయవచ్చు। గుండె మార్పిడి శస్త్రచికిత్సలో ఎదురయ్యే తొలి సమస్య ఇది। ఇదే కాకుండా ఇన్ఫెక్షన్లు, అధిక రక్తపోటు, షుగర్, అధిక కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, క్యాన్సర్లు, ఎముకలు గుల్లబారడం, కంట్లో పొరలు రావడం, కిడ్నీ జబ్బులు రావడం లాంటి అనేక ముప్పులు పొంచి ఉంటాయి। అలాగే ప్రభుత్వానికి కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది దీని గురించి అవేర్నెస్ పెంచడానికి। ఎందుకంటే అన్ని దానాల్లోకి నువ్వు అన్నదానం గొప్పదని మన పెద్దవాళ్ళు చెప్తారు, కానీ దానికంటే కూడా అవయవ దానం అనేది చాలా గొప్పది। ఒక శరీరం ఉన్నటువంటి ఆర్గాన్స్ డొనేట్ చేయడానికి ఒక మనిషి చనిపోయినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ముందరకు రావడం అంటే చాలా కష్టం। మరి అలాంటిది అండర్స్టాండింగ్ పెంచడానికి కొన్ని ఫౌండేషన్స్ ఉన్నాయి, మోహన్ ఫౌండేషన్ లాంటి చాలా గొప్ప వర్క్ చేస్తాయి। మరి ఈ సమయంలో అలాంటి దాతల ముందరకు వచ్చేస్తున్నారంటే నిజంగా వాళ్ళకి మనం హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే। ఎందుకంటే ఈ అవేర్నెస్ ని పెంచాలంటే ప్రభుత్వం చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది దానికి। ఈ బ్రెయిన్ డెత్స్ అనేది చాలా కామన్, మనకి యాక్సిడెంట్స్లో ఎన్ని వందల మంది వేల మంది చనిపోతున్నారు, ఇప్పుడు మన రాష్ట్రంలో తీసుకుంటే కొన్ని వేల మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరం। మరి వీళ్ళల్లో అట్లీస్ట్ 10% కనుక మనం డొనేట్ చేయించగలిగితే నిజంగా గుండె జబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా, అవసరమైన వాళ్ళందరూ కూడా మనం హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేయించవచ్చు, వాళ్ళకి మరలా జీవితం ఇవ్వచ్చు। గుండె మార్పిడి శస్త్రచికిత్సల్లో ఇదొక పెను విప్లవం, హృద్రోగుల పాలిటి అపర సంజీవని। ఆపద సమయంలో ప్రాణం పోసే ఈ గుండె మార్పిడి శస్త్రచికిత్సలు విరివిగా జరిగి మరెందరో హృద్రోగులు పునర్జీవితం పొందాలంటే అవయవ దానంపై సమాజంలో మరింత అవగాహన రావాలి। హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ డే సందర్భంగా గుండె మార్పిడి ఆపరేషన్ గురించి ప్రత్యేక కథనాన్ని చూసాం కదా, తిరిగి రేపటి సుఖీభవలో కలుసుకుందాం। మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే మాకు రాయండి। మా చిరునామా సుఖీభవ, ఈటీవీ 2, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512, లేదా సుఖీభవ@ETV.co.in కు మెయిల్ చేయండి।